మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం, మనల్ని పాలించే నేతల్ని కూడా మనమే ఎన్నుకుంటున్నాం. అందుకే మనం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఈ జనవరి 26న గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం? ఆగస్టు 15న జరపని యుద్ధ ట్యాంకర్ల పరేడ్లు, సైనిక విన్యాసాలు, జెట్ ఫైటర్ల ఫీట్లను జనవరి 26న ఎందుకు జరుపుకుంటున్నాం? ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. అసలు జనవరి 26 ప్రత్యేకత ఏంటి? 1947లో స్వాతంత్రం వచ్చాక మనకంటూ కొన్ని విధి విధానాలు ఉండాలి అని నేతలు భావించారు. భారతదేశం అంటే ఏంటి, ఎక్కడుంది, భారత్లోని ప్రతి పౌరుడు ఎలా ఉండాలి, ప్రజలకు ఉండాల్సిన హక్కులేంటి, బాధ్యతలేంటి, పాలన ఎలా ఉండాలి, శాసన కార్యనిర్వాహక న్యాయశాఖలు ఎలా పనిచేయాలి, కేంద్రం విధులేంటి, రాష్ట్రాల విధులేంటి, ఇలా 125,000 అంశాలపై ఫుల్ క్లారిటీ ఉండాలి అనుకున్న నేతలు ఓ పెద్ద పుస్తకంలో అన్ని వివరాలు రాయాలి అని డిసైడ్ అయ్యారు. దాన్నే రాజ్యాంగం అన్నారు. భారతీయులకు రాజ్యాంగం 1947-29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుడిగా రాజ్యాంగాన్ని రాసే డ్రాఫ్ట్ కమిటీ ఒకటి ఏర్పాటైంది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించింది. అందువల్ల నవంబర్ 26న మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ తర్వాత 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దాంతో భారతలోని ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం వచ్చింది. తాము ఎవరు, తాము ఎక్కడున్నారు, తమ దేశం ఏది, తాము ఏం చేస్తాము, ఇలా అన్ని ప్రశ్నలకు ఆన్సర్ రాజ్యాంగంలో అత్యంత స్పష్టంగా రాయబడి ఉంది. మన చట్టాలన్నింటికీ రాజ్యాంగంలో సమాధానం ఉంది. 1950 జనవరి 26 నుంచి రాష్ట్రపతి ప్రధాన పౌరుడిగా భారతదేశ పాలన మొదలైంది. భారతదేశం సర్వసత్తాక సార్వభౌమత్వ దేశంగా మారింది. ఫలితంగా మరే దేశము మనల్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. మనకంటూ ఓ ఐడెంటిటీ వచ్చిన రోజు జనవరి 26. అందుకే జనవరి 26ను మనం ఎంతో గొప్పగా భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మనకంటూ ప్రత్యేక గుర్తింపు ఇస్తోంది కాబట్టే జనవరి 26న ఈ దినోత్సవాన్ని పరేడ్లు, ప్రదర్శనలతో ప్రపంచమే ఆశ్చర్యపోయేలా జరుపుకుంటున్నాం. అసలు ఈ తేదీని రాజ్యాంగాన్ని అమలులోకి తేవడానికి ఒక కారణం ఉంది. 1930న అప్పటి భారత జాతీయ కాంగ్రెస్ ఇండియాకి స్వాతంత్రం వచ్చినట్లుగా ప్రకటించింది. దాన్నే పూర్ణ స్వరాజ్ అని అంటాం. అప్పటి నుంచి తమను ఎవరు పాలించాలో ప్రజలు స్వయంగా నిర్ణయించుకుంటారని ఆ పార్టీ ప్రకటించింది. అందుకు గుర్తుగా జనవరి 26న రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు. ఎందరో స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల ఫలితమే భారతీయుల స్వేచ్ఛ, వారి స్ఫూర్తితో ముందుకు సాగుతాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.